ఏలూరు జిల్లా లింగపాలెం మండలంలో 2020 మార్చి నుంచి 2022 మార్చి వరకు జరిగిన ఉపాధి పనుల సామాజిక తనిఖీ ప్రజావేదిక బహిరంగ సభ స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఏపీడీజి సుధాకర్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక తనిఖీ విభాగం అధికారులు నర్సన్నపాలెం కొనిజెల్ల పలు గ్రామాల్లో జరిగిన అక్రమాలను చదివి వినిపించారు. అక్కడ ఉపాధి హామీ సిబ్బంది పలువురికి మస్తర్లు వేసి అక్రమంగా నగదు జమ చేసినట్లు తెలిపారు. పోలీస్ కానిస్టేబుల్ ఆశా వర్కర్లు మహిళా సంఘాలు చనిపోయిన వారి పేర్లు సీఏలు వంట చేసే ఆయాలు వాలంటీర్లు పనులకు రాకుండానే నగదు చెల్లించి అక్రమాలకు పాల్పడ్డారు. ఈ విషయమై నర్సన్నపాలెం ప్రజాప్రతినిధులు నాయకుల మధ్య గొడవ జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా హాజరై ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మండల పరిధిలో ఎక్కడ తప్పిదాలు జరిగినా కూడా బాధ్యతలపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరడం జరిగింది. ఏపీడీజి సుధాకర్ మాట్లాడుతూ అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు పక్కదారి పట్టిన నగదును రికవరీ చేస్తామని తెలిపారు. సభలో పీడీడీ రాంబాబు, ఏపీడీలు విజయలక్ష్మి, శ్రీదేవి, ఎస్ఆర్పి కనకారావు తదితరులు పాల్గొన్నారు.